ఆరోగ్యశ్రీ మీద టీడీపీ కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు. సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. జగన్కు పేరు వస్తుందనే భయంతోని ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని రజని విమర్శించారు. 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1,059 ఉండేది టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1,000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1,000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని మరి 2,300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది జగనన్న ప్రభుత్వంలో. ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఇయర్స్ టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1,059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం.